சத்தம் நீதானாதா ஹே சொந்தம் 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 நீகா நாகா ஹே పారు డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పోటీలో ఒక్కరే ఉంటే అలాగే ఉంటది. మరి నాకు నీతో పోటీ అంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నీలాంటి వాళ్ళ కోసమే ఎర్రగడ్డ ఓ హాస్పిటల్ కట్టిరంట. ఎక్కువ మాట్లాడితే రూమ్ కట్టవని కూడా చూడు. చూడు ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉండవు. నెక్స్ట్ నా బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా? అందంగా ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చింది, స్టైల్ గా ఉంది, తెగింపు లేకుండా అనుకుంటున్నావేమో. అదే బ్లడ్, అదే స్టైల్. మాటల్లో కాదే నీ పౌరుషాన్ని చేతల్లో చూపించు. చేతల్లో చూపించడానికి ఇదేమన్నా పాయసం అనుకుంటున్నావా? దమ్ముండలగాని ఏదైనా చెయ్యొచ్చే. ముందు నువ్వు నిరూపించి చూపించు, అప్పుడు నువ్వు మొగాడవని ఒప్పుకుంటావు. హలో ఎక్స్క్యూజ్ మీ, అచ్చ తెలుగు ఆడపిల్లనమ్మా ఇక్కడ. ఓ మర్చిపోయానే, అప్పుడప్పుడు గుర్తు చేస్తుండొచ్చు కదా నువ్వు ఆడపిల్లవని. నీ పంచులకు నవ్వుతారేమో, నా పంచులకు చచ్చిపోతారే. ఏ నీ జోకులు అంత దరిద్రంగా ఉంటాయా? నేను మాట్లాడుతుంది కామెడీ పంచుల గురించి కాదు, కిక్ బాక్సింగ్ పంచుల గురించి. అబ్బో క్యాండిల్ ఆరిపోతుందని మంచి నూనెలో పెట్టే ఫేస్ నువ్వు. నువ్వు పంచుల గురించి మాట్లాడుతున్నావా? మాటలతో కాదమ్మా, దమ్ముండలే గాని పోటీలో గెలడం ఈజీనే. ఆగండి ఆగండి ఆగండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లేదే, ఎక్కడ వస్తున్నా అక్కడే ఉన్నా. ఎహే అది కాదు, మీ మధ్య ఏదో గొడవ జరుగుతుంది కదా, దాని గురించి. శృతి ఇది గొడవ కాదు, సమరం. సమరమా? ఇప్పుడు ఆయనతో పని ఏంటి నీకు? డాక్టర్ సమరం కాదు, యుద్ధం. సమయం లేదు మిత్రమా. నీకేనా కళ్ళు పోయాయా? ఇంట్లో అంత పెద్ద వాచ్ పెట్టుకుని సమయం లేదంటవేంటే? శృతి లీవ్ ఇట్, మా సమరానికి నువ్వే జడ్జ్ గా వ్యవహరించాలి. అది సరే, కానీ సుప్రీంకోర్టుకా హైకోర్టుకా? అబ్బో నువ్వు చదివిన చదువుకి నీకు కోర్టులో జాబా? శృతి అది కాదులే, మేమిద్దరం ఒక పోటీ పెట్టుకుంటున్నాం, దానికి నువ్వే జడ్జి గా ఉండాలి. ఓకే చేస్తాలే, కానీ సడన్ గా ఈ పోటీ ఎందుకే? అదో విషాదగాదే. అయ్ బాబోయ్ విషాదగాదా? అయితే వద్దే, నాకు ఏడు పంట అస్సలు నచ్చదు. లేదు వినాల్సిందే, లేకపోతే టైం సరిపోదు. తప్పదా? అయితే ఆడవండి. వస్తే ఎందుకు ఏడుస్తున్నారే? అయ్యో దేవుడా, నేను ఏడవమంటే మీ విషాద కదా చెప్పాడమని. అదా రాత్రి నాకు కళ్ళు వచ్చింది. నాకు కళ్ళు వచ్చింది. ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? కాదు ఒకే కళ్ళు వచ్చింది. అదెలా సాధ్యమే? నీకు గత 10 రోజులుగా చెప్తున్నాం కదా, ఫాంటసీస్ లో లాజిక్స్ వెతకూడదు. సో అది చెప్పింది నువ్వు ఫాలో అయిపోవాలి. సరే సరే చెప్పిచామండి. ఒక నిమిషం, చావమంటే చచ్చిపోమని కాదే బాబు, మీ విషాద గాథలో చెప్పాడమని. ఓ అదా, రాత్రి నా కలలో ఓ పెద్ద సంగీత సాగరం జరిగింది. ఆ పోరులో ఈ పారు గెలిచింది. అంతలేదమ్మా, నేనే గెలిచింది. నేను గెలిచాను. వస్తే ఇంతకీ ఏంటి ఆ పోటీ? నేను పాడే పాటకి ఇది ఆగకుండా డాన్స్ వేయాలి. నా డాన్స్ కు తట్టుకోలేక పాట మధ్యలోనే ఆపేసింది. ఏంది ఆపేది? కొత్తిమీర కట్ట. కనీసం 5 నిమిషాలు కూడా ఇది డాన్స్ వేయలేదే. శృతి నేను చెప్తున్నాను కదా, నేనే గెలిచాను. లేదు నేను గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. ఆపండే బాబు, నాకు అర్థమైంది. నేను గెలిచానన్నా? అబద్ధాలు ఆడినా అతికినట్టుండాలి. ఇప్పటికిప్పుడు ఫెవికాల్ తేడం అంటే కష్టం. ఇంకో మాట చెప్పు. పోనీ, లై డిటెక్టర్ తీసుకొస్తాను. ఎవరు అబద్ధం మారుతున్నారో, ఎవరు నిజం చెప్తున్నారో ఇట్ట తెలిసిపోద్ది. నాకేమన్నా భయమా? నేనేం అబద్ధం ఆడట్లే, తెప్పి. ఆపండే బాబు, మీ గోల్ నాకు తెలుసని చెప్తున్నాను కదా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. ఇద్దరికి కళ వచ్చిందా? అవును అవును, ఇద్దరు గెలిచారు. అవును అంటే ఎవరి కళ్ళు వాళ్ళు గెలిచారు. అద్దా సంగతి. పాపం ఇది తెలియక దీంత అనవసరంగా గొడవ పడ్డానే. చూసావా, శృతి వచ్చి మన ఇద్దరిని ఎంత బాగా తప్పించేసిందో. సర్లే గాని మీ గోల చూడడం కన్నా కామిగా వెళ్ళి వంట చేసుకోవడం బెటర్. పడండి. ఆకలి కోసం అది చాలా చెప్పొచ్చు కదే, పాపం మాటలు కూడా రావట్లేదు అనమాట. ఇంకంత ఆకలిస్తుంది కదా. సో మీకు నేను ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే, కాజు, పన్నీర్, రోస్ట్.
ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ పన్నీర్ తీసుకుందాం. ఓకే, మనం తీసుకున్న పన్నీర్ మెయిన్ మనకి పన్నీర్ కాబట్టి దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. వీటి మీద ఏం చేయాలంటే అలాగే సాల్ట్ కొంచెం స్ప్రింకిల్ చేస్తాం దీని మీద. లైట్ గా స్ప్రింకిల్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ లేకుండా వంట చేయబోతున్నావా? ఏమంటే నాకు డౌట్ వచ్చి రోస్ట్ అంటే లేకుండా ఎలా అవుతుంది? సో దీని మీద ఇంకేమేయాలంటే మన దగ్గర ఒకటి ఉంది, ఏమిటది? ఇది చాట్ మసాలా. సాల్ట్ చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి పన్నీర్ మీద. ఎగ్జాక్ట్, లోపల ఉన్న పీసెస్ కూడా అంటారు కదా వేసి, అవసరం లేదు పెట్టలేదు. ఇలా అయితే చాలు, కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫ్లేవర్ తెలియడానికి, ఫ్లేవర్ కోసమే. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, పీల్చుకోవడానికి ఇది. ఓకేనా, పక్కన పెట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. నువ్వు వెళ్ళి ఒక ప్రియ ప్యాన్ తెచ్చుకో. ప్రియ ప్యాన్ వద్దు, గుంత ప్యాన్. గుంత ప్యాన్ తె, గుంత ప్యాన్ లో మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో మనం ఏం చేయాలంటే ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, రోస్ట్ చేస్తున్నామా ఇప్పుడు? స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం. స్టఫింగ్ రెడీ చేస్తున్నాం. ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఒక 3 స్పూన్స్. ఓకే, ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లో మనం ఓకే జీలకర్ర వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్. ఎర్లీ మార్నింగ్ చాలా మందికి లైక్ యూనో ఇండైజెషన్, లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నేను రీసెంట్ గా తెలుసుకున్నా, మార్నింగ్ కొద్దిగా జీరా లేదంటే జీరా కొద్దిగా వాటర్ తో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అంటే నార్మల్ వాటర్ లో నీళ్లు ముందు ఇది బాగా మరిగించేసి వాటర్ లో ఆ వాటర్ కూడా అలా తీసుకోవచ్చు. అండ్ ఏమంటారు, ఫ్యాట్ ని బర్న్ చేసే దాంట్లో కూడా వన్ ఆఫ్ ద కీ ఇంగ్రీడియంట్. ఎర్లీ మార్నింగ్ నాచురల్ గా జీరా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దీంట్లో ఏం వేసుకోవాలంటే మన దగ్గర ఉన్న పెప్పర్స్, బెల్ పెప్పర్, బెల్ పెప్పర్స్. ఫస్ట్ రెడ్, రెడ్ స్పూన్ ప్యాచ్, రెడ్ బెల్ పెప్పర్స్ వేసుకుందాం. ఇంకా వన్ బై వన్ వేసుకోవాలి గ్రీన్ బెల్ పెప్పర్. గ్రీన్ వేసుకొని రెడ్ గ్రీన్ అండ్ ఇవి కూడా చాప్డ్ ఉన్నాయి, చాప్డ్ అది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఎందుకు అనేది మనం ఫిల్లింగ్ పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. వెంటనే చూడవి ఏమంటారు, ష్రింక్ల్ అయిపోతుంది. అవును, ఫ్లేమ్ తగ్గించాను చూడు, కావాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, లైట్ గా అయిపోతుంది కాబట్టి మంచిగా వస్తుంది కదా జీరా ఫ్లేవర్. జీరా అండ్ జీరా బెల్ పెప్పర్ ఫ్రెష్లీ వెజిటబుల్స్. ఎస్, అంటే ఈజీగా త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైనా హడావుల్లో ఉన్నప్పుడు ఇంట్లో పన్నీర్ ఉంటే చాలు, ఉన్న వెజిటబుల్స్ కట్ చేసుకొని పన్నీర్ తో రెగ్యులర్ వెరైటీస్ కర్రీ చేసుకుంటాం, లేకపోతే ఇంకేం చేసుకుంటాం పన్నీర్ తో? ఓ, పన్నీర్ తో చాలా స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు, కర్రీ ఐటమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటారు, టిక్కీస్ లో వాటిలో కూడా యూజ్ చేస్తా ఉంటారు, రోల్స్ లాగా. ఇది కొత్త ఐటమ్ అన్నమాట, చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో ఏం చేయాలంటే మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇది పచ్చిమిర్చినా? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసుకుంటున్నాం. అవును, ఓకే. కొంచెం సో ఫ్లేమ్ చాలు, ఎక్కువ ఘాట్ అవుతుంది. ఒక 1½ స్పూన్ వేసుకున్నాం. ఓకే, 1½ స్పూన్ పచ్చిమిర్చి. అంటే ఇంక ఇందులో మనం స్పైసీ ఏమి యాడ్ చేయట్లేదు. బెల్ పెప్పర్స్ కూడా కొంచెం లైట్ గా కారం ఉంటాయి, లైట్ గా, లైట్ గా, ఎక్కువ ఏమి ఉండదు, తెలిసి తెలియనట్టు అలా ఉంటది, అలా తగులుతుంది. ఏం సినిమా చూసావు లేటెస్ట్? నేను అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది లేటెస్ట్? ఎక్కడున్నావే?
మా ఇంట్లో కిచెన్ లో కిచెన్ లో ఉన్నాను. నా అత్తారింటికి దారి నేను వెతుక్కుంటానులే గానీ మీ దారిలో మీరు చూసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ ఏం కావాలి? మేము మీ అత్తారింటికి రామలే గానీ ఇక్కడ పడలేకపోతున్నాం. మళ్ళీ మీ అత్తారింటికి వచ్చి పడాలా? మాకు మా వల్ల కాదు. ఆయిల్ పెట్టుకుని అందులో జీరా వేసుకుని నెక్స్ట్ మన దగ్గర ఉన్న బెల్ పేపర్స్ అన్ని వేసుకున్నాం. తర్వాత మిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, జీజీ పేస్ట్. ఓకే, ఒక ఒక స్పూనా? ఆహా, వన్ స్పూన్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఫ్రెష్లీ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. హైసెన్ నూనె పెట్టుకోండి. సమ్మర్ వచ్చేసింది, సో వాటర్ మాత్రం ఎక్కువగా తాగాలి ఎట్టి పరిస్థితుల్లోను. వాటర్ తాగకపోతే డిహైడ్రేట్ అయిపోయి ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి. వాటర్ ప్లెయిన్ గా తీసుకోవాలంటే కష్టం కదా. ఇంకా ఏదైనా గ్లూకోన్ డి సంథింగ్ లైక్ దట్ ఏదైనా కలుపుకొని, ఫ్లేవర్స్ అబ్జా గింజలు కలుపుకున్నా కూడా. ఎన్నిసార్లు కలుపుకోవాలి? ఒకసారి కలుపుకుంటే చాలు బాటిల్ లో. నాకు కూడా అర్థమైంది. మోకాళ్ళ దగ్గర లైక్ ముడతలు పడిపోతూ ఉంటాయి కదా కాళ్ళు కూడా, అలాంటి వాళ్ళంటే లైక్ వీక్లీ 3 times ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసేసి గనక రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ ప్లేస్ లో ఆలివ్ ఆయిల్ పెట్టుకుంటే ముడతలు తగ్గి స్కిన్ గ్లోగా ఉంటదంట. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను, వేయాలనుకుంటున్నావా? అవును. సాల్ట్ వేద్దాం ఇందులో కొంచెం. ఓకే, సాల్ట్ వేసి మిక్స్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీరు మాట్లాడేసుకోవచ్చు. కొంచెం వేసుకుందాం. టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు మాట్లాడుకోండి. యాక్చువల్లీ పింపుల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బుజ్జి బుజ్జి పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలి? నాకే ఉన్నాయి. నేను ట్రైయింగ్ నాకు చాలా తగ్గిపోయాయి అనమాట. రాత్రి పడుకునే ముందు ఫేస్ మంచిగా వాష్ చేసుకుని, అంటే పౌడర్ కానీ డస్ట్ కానీ ఏది ఉండకుండా క్లీన్ గా వాష్ చేసుకుని పడుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ మంచిగా అప్లై చేసి ఒక 2 minutes మసాజ్ చేసుకొని పడుకొని పొద్దున్న లేస్తే చాలా స్మూత్ గా అవి తగ్గుతూ ఉంటాయి, లోపలికి తీసేసుకుంటుంది. నాకు చాలా రిజల్ట్ కనిపించింది. బాగా చెప్పాను. బాగా చెప్పావు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, నేను కూడా ఇంకా బాగా చెప్పాను అనండి. బాగా ఆఫ్ చేశాను స్టవ్ కదా, సో ఇది ప్రిపేర్ అయిపోయింది మనకి స్టఫింగ్. ఇప్పుడు మనకి కావాల్సింది ఇంకోటి చేయాలి. ఒక బౌల్ తీసుకొని చెప్తాను. మిక్సింగ్ బౌల్? మిక్సింగ్ బౌల్. ఓకే, కర్రీ తయారు చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ. పన్నీర్స్ కి కూడా ఏమేసాము? చాట్ మసాలా, సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో మన దగ్గర ఇంకేమున్నాయి? కాజు ఉంది. కాజు, ఓకే, ఇంకా అండ్ ఫ్లోర్స్. ఏం ఫ్లోర్స్? కార్న్ ఫ్లోర్ ఒకటి, మైదా. మంది టాప్ ఫ్లోర్ స్పూన్ ఆటోనా? ఫ్లవర్ వేరు, ఫ్లవర్ వేరు. ఫ్లా అన్నావా? ఓకే, ఇది కొంచెం వేసుకున్నాం. ఒక 2 spoons వేసుకున్నాం. ఇప్పుడు మైదా, ఆల్ పర్పస్ ఫ్లార్. మైదా ఒక 4 spoons వేసుకుందాం. మైదా ఎక్కువ వేసుకోవాలి, కార్న్ తక్కువ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కార్న్ ఫ్లోర్ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు రోస్ట్ కి ప్రిపేర్ చేసుకుంటామా? ఏది ఇప్పుడు? ఈ పిండి స్టఫింగ్ లాగా. స్టఫింగ్ కాదు, మనం ముందు పెట్టుకున్నాం కదా పన్నీరు, అవి ఇందులో డిప్ చేయాలన్నమాట బేస్ లో. ఓకే, బేస్. వెళ్ళి వాటర్ తేవా. పారుతేపో, నేను వెళ్తున్నా. నువ్వేం చేస్తున్నావు? సెలేద్దాం, అవసరమా నీకు? ఓయ్, వేస్ట్ చేయకు. ఇలా వేస్తాడు బొబ్బలే స్టైల్ గా. వాటర్ పోయి, స్లోగా వేయు. నీకు అసలు తొందర ఎక్కువ. ఈ లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలా? ఒకటే సైడ్ తిప్పు, రెండు సైడ్ తిప్పితే లంప్స్ ఫామ్ అయితే. పర్లేదు, నువ్వు వంటలు బాగానే నేర్చుకుంటా. అదే మనం చెప్పింది, చెప్పి 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 ఉన్నాం కదా, ఇప్పుడు రిపీట్ చేస్తారు. బట్ నీకు గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్తాను. కొంచెం వాటర్ అయ్యి తర్వాత తిరుగుదు కానీ. వాటర్ అంటే పోయి, మరీ లూజ్ అవ్వకూడదు, అలానే మరీ టైట్ అవ్వద్దు, మరీ టైట్ అవ్వద్దు, మరీ లూజ్ అవ్వద్దు, నార్మల్ గా ఉండాలా? నువ్వు లూజే, అది మళ్ళీ వద్దు. డోంట్ యూస్ నాని డైలాగ్, నానిదే బాగుంటుంది. అది నాకు లూజే ఇష్టం. నువ్వు లూజే, కనీసం జుట్టు అయినా టైట్ కట్టుకో. అది నీకు అలవాట్లేదు కదా. నేను టైట్ కట్టుకున్నా, నువ్వే లూజ్. ఎప్పుడు నిన్ను నువ్వు పొగుడుకోవడమే అలవాటు. సరే వాటర్ పోయి. పోస్తానమ్మా, పోస్తాను. ఈ మధ్య అదేంటి, అమీర్పేటలో అందరికి డబ్బులు ఇస్తుంది అని పొగడండి, పొగడండి అని చెప్పి. నేనా? అవే.
ఏమో నీ పబ్లిసిటీ కోసం ఇలా కూడా చేయాల్సి వస్తుందని అంటుంది. నీకెందుకే పబ్లిసిటీ? ఎందుకు నాకు? నేనేం చేయలే, అది ఏదో రాసుకుంది దాని ఓన్ స్టోరీలు. దానికి చెప్పుకో పోయి నీకు చెప్పు, మనం యూట్యూబ్ కి ఏమైనా పనికి వస్తుందేమో స్టోరీలు చెప్పు, నా మీద ఎందుకు? దానికి ఏమైనా పనికొచ్చే ఉంటా రాసి రాయవా. రాదు ఆఫీస్ లో మళ్ళీ రాసి అంటే ఏం రాసిస్తుంది? నేను ఏబిసిడిలే కష్టపడి నేర్చుకున్నా. ఏబిసిడి చూసావా ఎలా మిక్స్ చేసుకోవాలి? ఎందుకంటే ఇందులో మనం పన్నీర్ కలపాలి కాబట్టి డిప్ చేయాలి కదా, దాన్ని మంచిగా పేస్ట్ అతుక్కునేలాగా మనం చేయాలి. ఓకే, ఇలా సరిపోతుంది, ఇది అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం చేద్దాం మనం? పన్నీర్ ని ఇందులో డిప్ చేసుకుందాం. ఓకే, ఇంతక పక్కన పెట్టుకున్న పన్నీరా? అవును. చాట్ మసాలా అండ్ సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాం. డిప్ చేసే ముందు ఇందులో ఫిల్లింగ్ పెట్టుకోవాలి మనం. ఓకే, స్పూన్ అది తెచ్చావా? ఇంకొక స్పూన్ కావాలి. ఇప్పు పర్లేదు, ఇవి పర్వాలేదు, నష్టం ఏమి లేదు, కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైనా మనం ఎందుకు అంత ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని అప్పుడు పెట్టుకుంటా. ఇది ఎలా షిఫ్ట్ చేయాలంటే ఇందులో ఇలా డిప్ చేసుకుని, అబ్బో స్పూన్ తో దాని మీదకి వేద్దాం. సరే, దాన్ని అట్టి తిప్పకు. ఐ హావ్ ఎన్ ఐడియా, దాన్ని ఈ పీస్ ని ఎగ్జాక్ట్ గా అంతే పెట్టు. స్పూన్ తీసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కాజులో బ్రష్ చేయాలి. ఓకే, సరే సరే, ప్యాన్ వెలిగించేసేనా? వద్దు, ఇది వద్దు. మీ ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్ తీసుకురావాలి. నా ప్యాన్ కావాలా? నీ ప్యానే కావాలి. పనులేమి కావే. సరే, లైటర్ పరు. ఏం చేస్తున్నావు ప్రియ? పరు చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నాను కదా నేను మీకోసం. భలే అతుకునే మంచిదానికి, దానికి చాలా డెలికేట్ గా ఉంది, చాలా జాగ్రత్తగా చేయాలి. అవును, కొంచెం ఆయిల్ పోయి ఈలోపు. షాలో ఫ్రైలేనా? అవును. రోస్ట్ కదా, కొంచెం వేయొచ్చు కదా, ఎందుకంత పొదుపు నీకు? మాదే నూనె పర్ల. మాదే ఏంటి? మాదే మనది. నీకు అసలు ఫ్లూర ఫ్లూరల్స్ ఎలా వాడాలో తెలియదు. తెలుసు నాకు, నువ్వు ఇవ్వట్లేదు. ఏంటి ఇవ్వట్లేదు? ఏంటి ఇవ్వట్లేదు? అయిపోయిన నోట్లు, మీ ఇంట్లో మిగిలిపోయిన పాత నోట్లు తెచ్చిస్తున్నావు. నేనే ఫస్ట్ ఇస్తాను. ఎక్కువ మాట్లాడంటే మీ బాస్ కి ఫోన్ చేసి చెప్తానే, వాడు తిట్టేదంతా రికార్డ్ చేసి వాడికి వాట్సాప్ చేస్తాను. ఎందుకు లేదు? ఊరు వెళ్ళాయి కాబట్టి. అయిపోయిందా మీ గొడవ? అయిపోయింది. స్టార్ట్ చేయొచ్చా? Yes. నువ్వు ఈ లోపు ఖాళీగా ఎందుకు ఉండడం? చేయొచ్చుగా. నేను షిఫ్ట్ చేయను, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు చేయవే. తినేటప్పుడు కాజులు అలా అలా వచ్చేస్తాయేమో బాగా, ఎల్లలు తగులుతాయి. పిండి వంటలు చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. పిండి వంటలా? ఇంట్లో చేస్తారు కదా, పిండి ఉంది, పిండి వంట. ఓకే, అట్లా వచ్చిందా? నిన్ను కవర్ చేస్తుంటే ఇలా వచ్చావా అంటావేంటే? నేనే అన్నాను, పాజిటివ్ గానే అన్నాను. ఇలా వచ్చావా డార్లింగ్? పోవే పా. ఓకే, ఇంకోటి కూడా పెట్టావా? చెప్పవే, అది అలా పట్టుకొని పట్టుకెళ్తావు ఎక్కడికైనా? కొట్టేసేలా ఉంది. దాని ఏంటి అలా నిల్చోబెట్టి? ఉంచి ఉంచాలి, ఇంకా కదపక దాన్ని. ఇప్పుడు ఊడిందంటే నీకు పేలుద్ది.
ఓపెన్ అయిపోతుంది బాబు, ఓపెన్ అయిపోతుంది బాబు. నీ పని అయిపోద్ది ఇప్పుడు, నా పని అవుద్ది కదా కరెక్ట్ గా చేయకపోతే. నాకు తెలుసు తెచ్చేసా వెళ్ళు. ఎవరు కోకిల ఇక్కడ? మన ముగ్గురం. నువ్వు కాదా చెప్పు, మేము ఇప్పుడు కనుక్కో. నేను కోకిల్ని కాదు, నేను ప్రియా శృతి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మనం చేసేసుకో. జాగ్రత్త. వాళ్ళు ఎవరే? మా ఊరు వాళ్ళ పక్క. జాగూర్ అని నా అత్తలే. జాగూర్ జాగూర్ జహంగీర్ అంటే ఏంటి? అలా ఖాళీగా భాగం అంటే పరిగెత్తు కదా. ఇది జాగో మేలుకో. భాగో అంటే పరిగెత్తు, జాగో అంటే అని చెప్తున్నావు అంతేనా? ఓకే, మాకు అదేదో సినిమాలో వాడు భాగో భాగో అంటే వాడికి ఏం అర్థమైతే ఎమ్మెగా అనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు తినాలి? ఎందుకు ఎలా చెప్పలేస్తున్నావు ఇక్కడ? ఇప్పుడు చూడు మన ఎంత బాగా కాజు ఫ్రై అయిపోయింది, కోట వచ్చేసింది. కాజు పనీర్ రోస్ట్ రెడీ, లెట్స్ డు కుమ్ముడు. అసలు చూడు పైన అంతా కాజు. నువ్వు తింటావా? వద్దా, నువ్వు తింటావా? నువ్వు అద్భుతం, అమోఘం. అసలు నాకు మాటలు రావట్లేదే. చాలా కొంచెం ఫ్లేవర్ మధ్యలో ఒక చిన్నగా అది వచ్చి రానట్టు కాజు టెంప్ట్ చేస్తుంది. అదే గోల్డెన్ కోటింగ్ ఏదైతుందో అదైతే సూపర్ గా క్రిస్పీ క్రిస్పీ. దీని వల్ల ఎక్కువ తెలుస్తుంది, ఆ కార్న్ ఫ్లోర్ కూడా తెలుస్తుంది క్రిస్పీ లైట్ గా. అవును, చాలా బాగుంది కదా, కొత్తగా ఉంది ఐడియా నాకైతే. కాజు అనేది పైన అలా తగులుతుంటే చాలా బాగుంది. యా చూసారు కదండి, కాజు టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అందులో పన్నీర్ కూడా తగులుతూ ఉంటే ఇంకెవ్వరు కూడా వదిలిపెట్టరు. మా ఫ్రెండ్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో ఇది వాజీ మా స్పెషల్ డిష్. రేపు మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.